सीनियर रिपोर्टर दिनपत्रिका विलेकरी गुत्ति त्यागराजुनु कोंदरु दुर्भाषलाडुतु बेदिरिंपु काल्स चेयडान्नि सत्तिवेडु नियोजकवर्गं वरदयपालं मीडिया प्रतिनिधुलु तीव्रंगा खंडिंचारु। ई संदर्भंगा स्थानिक प्रेस क्लब लो मीडिया समावेशं निर्वहिंचारु। अनंतरं प्रेस क्लब अध्यक्षुलु सामर्ल हरि मात्लाडारु। इटीवल विलेकर्ल मीद दाडुलु अधिकमय्यायनि इप्पुडु गुत्ति त्यागराजुकु बेदिरिंपु काल्स चेस्तू दुर्भाषलाडडं सरिकादन्नारु। वेंटने पोलीसुलु विचारिंचि वारिपै चट्टपरमैन चर्यलु तीसुकोवालनि कोरारु। ई समावेशंलो जर्नलिस्टुलु పాల్గొన్నారు। ఒక రాజకీయ నాయకుడు మరో ప్రభుత్వ ఉద్యోగి ఫోన్ కాల్ బెదిరింపులకు పాల్పడినా కాకుండా కొత్తగా వాళ్ళ ఇంటి మీద కూడా వెళ్ళి దుర్భాషలాడటం వేరే రకంగా ఇబ్బంది కలగడం ఈ పరిణామాలకి అన్నింటినీ కూడా హృదయపాలెం ప్రెస్ క్లబ్ నుండి ఉత్కంఠంతో तो ఖండిస్తున్నాము। ఇలాంటి చర్యలు మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రెస్ క్లబ్ నుండి గట్టి చర్యలు తీసుకోవడానికి కూడా మన ప్రెస్ క్లబ్ ద్వారా అందరూ ఏకీభవించి తీర్మానించారు। ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే కూడా అందరికి పోలీసు అందరికి సమాచారం జరిగింది। అదే విధంగా ఫిజికల్ గా కూడా తయారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిటర్న్ గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి దీనిపైన పూర్తిగా సమగ్రంగా విచారించి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఎస్ఐ గారు కూడా విచారిస్తామని చెప్పి మాకందరూ కూడా హామీ ఇచ్చాడు। కాబట్టి సమాజంలో ప్రెస్ అనేది ఒక బాధ్యత ప్రభుత్వానికి ప్రజలకి వారధులుగా ఉండేవాళ్ళు పాత్రికేయులు ఇట మంచిని చూపించాలి అట చెడుని చూపించాలి। ఎక్కడ ఏం జరిగినా వెను వెంటనే ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్లేది సమాజంలో ఒక పాత్రికేయులకి అందరికంటే ముందు కూడా సమాచారం సమాజానికి తెలియపరిచే శక్తి ఒక పాత్రికేయ సమాజానికి ఉంది। అటు టీవీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అలాంటి వ్యక్తుల పైన ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే వచ్చి మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి దుర్చర్యలకు పాల్పడకూడదు। ఇది అందరికీ ఇబ్బందికరమైన విషయము। ఇలా రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు పాత్రికేయులు కావచ్చు అందరూ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో నిలగాలి తప్ప ఇలాంటివన్నీ ఉండకూడదు। ఇదే రాయాలి అదే రాయాలి అనే ఆంక్షలు కూడా ఎక్కడ లేవు। ఈ సమాజంలో వచ్చి మనకున్న ఈ రాజ్యాంగంలో కావచ్చు దీంట్లో కూడా మేము చెప్పిందే రాయాలా మేము చెప్పింది అనేది ఎక్కడ లేదు అలాంటివి ఉండదు కూడా। కాబట్టి ఈ మరొకసారి హృదయపాలెం ప్రెస్ క్లబ్ నుండి ఈ గుర్తి తయారీకి జరిగిన సంఘటనకు సంబంధించి మేమందరం కూడా ఖండిస్తున్నాము। దీనికి అందరూ కూడా మాకు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలికి ఈ విషయాన్ని సున్నితంగా పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం। స్వాగత శుభాకాంక్షలు। దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూరారుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ కాళకి నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం। మత్స్యకార సోదర సోదరీమణులు ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన। ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య శాసనసభ్యులు సూలూరుపేట।